ఎస్ హలో హావ్ యోస్ నేను మినిలిమా వెల్కమ్ టు పీజా న్యూస్. సో ప్రస్తుతానికి యూత్కి సరైన జాబ్స్ ఉన్నాయి మన ఏపీలో? లేవు. 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 సో సరైన కంపెనీస్ ఉన్నాయా? పెడుతున్నారు కదా ఫ్యూచర్లో. సో ఫ్యూచర్లో పెడుతున్న ప్రజెంట్ మీకు జాబ్స్ వద్దా మరి? కావాలి కావాలి. సో ప్రస్తుతానికి ఏమైనా కంపెనీస్ ఉన్నాయా? పైన మీరేం చెప్పాలనుకున్నారు? ప్రస్తుతం గవర్నమెంట్ చాలా వరకు స్కీమ్స్ ఇస్తున్నది కదా, సో ఏం చెప్పాలనుకున్నారు స్కీమ్స్ కోసం? చెప్పడానికి ఏముంది, మంచి మంచి స్కీమ్స్ వేస్తున్నాను. మీకు వస్తున్నాయా స్కీమ్స్? ఏమైనా వస్తున్నాయా? మాకు మీకేం రావట్లేదు. సో మీరేం చెప్పాలనుకున్నారు స్కీమ్స్ కోసం? స్కీమ్స్ బెటర్ అనిపిస్తుంది నాకు. బెటర్ అనిపిస్తుంది. ఇక ఏపీ స్టేట్ క్యాపిటల్ ఏమంటారు? వైజాగ్. వైజాగ్. సో మీరు వైజాగ్ అయితే బాగుంది. వైజాగ్ అయితే బాగుంటుంది. ఓకే. సో మరి అమరావతి మరి దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఏపీలో ఏమైనా డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలాగుంటేనే ప్రశాంతంగా ఉన్నది అంటారా? ఇంకా డెవలప్ అవుతే బాగుంటుంది. ఇంకా డెవలప్మెంట్స్ అంటే ఏం జరగాలి? కంపెనీస్ అవి ఇక్కడ తీసుకురావడం. సో మీరే చెప్పారు ఆల్రెడీ G20 అయ్యింది కదా అని చెప్పేసి. సో G20 మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? ఓకే. సో మీరే చెప్పాలనుకుంటున్నారు ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ G20? ఏం లేవు నాకు. ఇక ప్రైజెస్ కోసం ఏం చెప్పాలనుకున్నారు? పెరిగాయా తగ్గాయా ఇంతకు ముందు మీద? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, కరెంట్ చార్జెస్, ఎవ్రీథింగ్ పెరిగాయి. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త కదా, వస్తే బాగుంది. ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఒక ఛాన్స్ ఇస్తే బాగుంది. రోడ్స్ అన్ని బాగున్నాయా? ప్రజెంట్ అయితే పర్లేదు, కొద్ది కండిషనబుల్ చేశారు, బట్ నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా వస్తేనే బాగా చేస్తున్నారు, లేదంటే మామూలుగా రోడ్లు అన్ని ఇంకా చెప్తాను. సో మీరు చెప్పండి ఇంప్రూవ్మెంట్స్ అంటున్నారు, ఏం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఒక ప్రణాళిక బద్ధకంగా ఏది చేయటం లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక వర్క్ ఉంది అంటే అది ఆ వర్క్ టైం పీరియడ్లో అవ్వట్లేదు. అంటే అది ఎవరైనా విఐపీని వస్తే కానీ అది కరెక్ట్గా అవ్వటం లేదన్నమాట. సో ఆ వర్క్ అనేది అలాగే ఉండిపోతుంది. విఐపీస్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వైజాగ్ ఎలా ఉన్నది, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది? విఐపీ అఫ్కోర్స్ విఐపీస్ వచ్చినప్పుడు ఎప్పుడు కొద్దిగా లైటింగ్ గానే బాగానే ఉంటుంది, బట్ విఐపీస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్. బట్ దీనికి ఏంటంటే పబ్లిక్ కూడా కొద్ది గ్రహించాలి, అంటే కొద్దిగా ఇవన్నీ చేసి పెట్టారు కదా, దానికి కొద్దిగా మెయింటైన్ చేయాలని. పబ్లిక్ కూడా కొంత పర్సంటేజ్ ఉంది వాళ్ళ మీద కూడా, వాళ్ళు కూడా కొద్దిగా బాధ్యతలు తీసుకుంటే ఇది కొద్దిగా మెయింటైన్ చేయించుకున్నాల పాటు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, ఇంతకు ముందు టీడీపీ లేకపోతే జనసేన? పర్టికులర్గా ఎవరు అని చెప్పలేను, బట్ ఎవరు వచ్చినా సరే ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ చేస్తే అదే బెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉంది, ఎస్పెషల్లీ మన వైజాగ్లో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి ఎవరు వచ్చినా సరే దాని కొద్దిగా ఫుల్ఫిల్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరేం చెప్పాలనుకున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం? ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరు వస్తారనేది కాదు, ఎవరు వచ్చినా వాళ్ళంతది వాళ్ళు వైజాగ్ డెవలప్ చేస్తేనే కదా. ఇప్పుడు జనసేన వచ్చిందనుకోండి, కొత్త పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చాక వాళ్ళందరికి బాగా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు రాగలరు. టీడీపీ అంటే అలా చూసాం, టీడీపీ వాళ్ళు వస్తే ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే డెవలప్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అలాగని చెప్పి వైఎస్ఆర్ కూడా చేయలేదని కాదు, వాళ్ళు కూడా చేస్తే ఇప్పుడు జిఏ సబ్మిట్ అయ్యింది, అప్పుడే ఇప్పుడు రోడ్లు ఎలాగ ఉన్నాయి మొత్తం మారిపోయింది. అదే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ అవే గొంతులు అవే ఇంకా మామూలు. సో ఏం చెప్తారు 2024లో సరైన నాయకుడు ఎవరు అంటారు అసలు? మాకు తెలిసినంత వరకు ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కాబట్టి టీడీపీ అయితే కొద్దిగా బెటర్ అనుకుంటున్నాం. వస్తే బెటరే, ఇద్దరు కలిస్తే బెటరే కదా. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు బాగా చేశారు అనుకో నెక్స్ట్ టైం వీళ్ళకి ఓటు పడచ్చు. ధరల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధరలు అంటే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అవ్వచ్చు, కరెంట్ బిల్ అవ్వచ్చు, కొత్తగా చెత్త పని అని ఒక కొత్త ట్యాక్స్ వచ్చింది. సో ఏం చెప్పాలి? ఏముంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద వేసేయడమే కదా, ఇప్పుడు ఏమన్నా ఏం చెప్తాం? ఇంకా వాళ్ళు పెట్టిన రూల్స్ ఇప్పుడు పాటించే తప్పదు. ఇప్పుడు పాటించకపోయినా ఇప్పుడు పెనాల్టీస్ అని ఇవి అవి అని కరెంటు బిల్లు అని ఇవన్నీ పెంచేస్తున్నారు. మొన్న గ్యాస్ బిల్లు అవి పెంచేశారు, మొత్తం అన్ని పెంచేస్తున్నారు. ఇప్పుడు ఇంకేం చేయగలం? ఇప్పుడు ఎవరు వచ్చినా కొద్దిగా చూసి చేసి ప్రజల కోసం ఆలోచిస్తే పర్లేదు, మరి దాన్ని బట్టి దానికన్నా ఇంకేం చేయలేము. ఒక 5 రూపీస్ దగ్గర నుండి ఒక 100 రూపీస్ తీసుకున్నా సరే అన్ని ధర తాలూకు వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ప్రజెంట్. దానికి స్ట్రీమ్ లైన్ చేయాలంటే అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. అది ఎందుకు పెరిగింది అంటే దానికి ఆన్సర్ లేదు, కాకపోతే ప్రతిదానికి విపరీతంగా పెంచేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంటుకి టీడీపీకి పోల్చుకుంటే టీడీపీ ఫార్ బెటర్ అనే చెప్పాలి. అంటే టీడీపీకి నేను ప్లస్ కాదు, అలాగని
వయసరికి నేను అగ్నిస్ట్ కాదు, కాకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కంపేర్ చేసేసరికి వాళ్ళు పరిపాలించిన టైంలో ఉన్న రేట్స్కి ఇప్పుడు పరిపాలిస్తున్న టైంకి చాలా వ్యత్యాసం ఉంది. ఏపీ క్యాపిటల్ కోసం ఏం చెప్పాలనుకున్నా అసలు ఏపీ క్యాపిటల్ పరిస్థితి? మోర్ ఓవర్ ఇంకో విషయం చెప్పాలనుకుంటాను, ఇందాక మీరు ట్యాక్స్ గురించి అడిగారు, మున్సిపల్ ట్యాక్స్ గురించి. మున్సిపల్ ట్యాక్స్లోనే నీర్ అబౌట్ 8 to 10 points ఉన్నాయి. అంటే వాళ్ళు చేసేవి ఇంప్రూవ్మెంట్ చేయడానికి, కాల్ డ్రైనేజ్ క్లీనింగ్ అని చెప్పేసి, తడి చేత పొడి చేత అని చెప్పేసి అందులో చాలా ఉన్నాయి. దానికి కూడా సపరేట్ రేట్స్ పెట్టున్నారు. అంటే మనది ఒక 1500 ఒక హౌస్ ట్యాక్స్ అనుకుంటే అవే ఒక 500 చూపిస్తున్నారు. కానీ అది ఏ విధమైన అంటే అది చూపించడానికి తప్పించి చేయడంలోనే ఏమీ అక్కడ కనిపించడం లేదు. మీరు అడిగిన క్వశ్చన్ క్యాపిటల్ అనేది ఇప్పుడు మన ఇండియాలోనే అన్నిటికీ అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి, మనకే లేదు. అది పెద్ద దురదృష్టకరం. బట్ వైజాగ్ రావాలని మాత్రం నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ చాలా చాలా ఇరుకైన రోడ్లు. రేపు పొద్దున క్యాపిటల్ వచ్చినా సరే ఫ్లైఓవర్స్ వేయాల్సిన చాలా అవసరం ఉంది. ముందు ఫ్లైఓవర్స్ అవి వేసిన తర్వాత అప్పుడు క్యాపిటల్ గురించి ఆలోచిస్తే నా ఉద్దేశం. సేమ్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగో వైజాగ్ డెవలప్ అవుతుంది, ఇంకా అమరావతి చేసి ఇన్ ఫ్యూచర్ ఇంకా డెవలప్ అయ్యాక వైజాగ్ అప్పుడు ఫ్లైఓవర్స్ రోడ్స్ మొత్తం ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందంటే వైజాగ్లో కష్టం. ఇప్పుడు క్యాపిటల్ చేశాక ఇప్పుడు వాళ్ళు తిరగడం క్యాన్వేల్ ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోద్ది. దాని బదులు ఇప్పుడు ఇది ఇంకా డెవలప్ అయ్యాక దాని తర్వాత ఫ్యూచర్లో వీళ్ళు ప్లాన్ చేయొచ్చు క్యాపిటల్ని అని. ఇప్పుడు కంటే ఇప్పుడు వైజాగ్కి క్యాపిటల్ అయితే అవసరం లేదు ప్రజెంట్కి అయితే ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.